మనం ఇప్పుడు అలంకారాల గురించి నేర్చుకోబోతున్నాం. దానికంటే ముందుగా మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పిల్లలు, మనం ఇప్పుడు అలంకారాల గురించి నేర్చుకోబోతున్నాం. అలంకారములు రెండు రకాలు. ఒకటి శబ్దాలంకారములు, రెండవది అర్థాలంకారములు. శబ్దాలంకారములు, అర్థాలంకారములు. మనం ఇప్పుడు శబ్దాలంకారముల గురించి నేర్చుకుందాం. మొదట శబ్దాలంకారములలో మొదటిది వృత్యానుప్రాసము. వృత్యానుప్రాసము, వృత్యానుప్రాసము అంటే ఒకే హల్లు తిరిగి తిరిగి వచ్చినచో దానిని వృత్తానుప్రాస అంటారు. ఒకే హల్లు తిరిగి తిరిగి అంటే మళ్ళీ మళ్ళీ వస్తుందన్నమాట, దానిని వృత్తానుప్రాస అంటారు. ఉదాహరణ, అమందానందమున గోవిందుడు ఇందరి మందిరంబు జొచ్చే. అమందానందంబున గోవిందుడు ఇందరి మందిరంబు జొచ్చే. చూడండి, ఇక్కడ సున్నా పక్కన దా అనే హల్లు ఉంది కదా, ఇదే చాలాసార్లు వచ్చింది మనకి. అమంద, నంద, బిందు, ఇంద, మంది, ఇలా చూడండి చాలాసార్లు వచ్చింది కదా, దీనినే వృత్తానుప్రాసము అంటారు. తర్వాతది చూద్దాం. తర్వాతది చేకానుప్రాసము. చేకానుప్రాసము అంటే అర్ధభేదముతో రెండు అక్షరాల పదమును వెంట వెంటనే ప్రయోగించేది. అర్ధభేదముతో
రెండక్షరాల పదమును వెంట వెంటనే ప్రయోగించినది. అంటే వెంట వెంటనే రెండక్షరాల పదములు వస్తాయి, కానీ వాటి అర్థాలు వేరుగా ఉంటాయన్నమాట. పాపహరు హరు హరుని సేవించదము. ఇక్కడ హరు హరు అని రెండుసార్లు వచ్చింది చూడండి. ఇక్కడ మొదటిదాని అర్థం హరించేది అంటే తొలగించేది. ఇక్కడ రెండోది హరుకి అర్థం ఏంటంటే శివుడు అని అర్థం అన్నమాట. ఇంకొకటి చూద్దాం. తర్వాత లాటానుప్రాసము. లాటానుప్రాసము లాటానుప్రాసము అంటే అర్థమునందు కాక తాత్పర్యమునందు భేదముండునట్లు ఒక పదమును వెంట వెంటనే వచ్చుటను లాటానుప్రాస అంటారు. అంటే అర్థంలో భేదం ఉండదు. ఇందాక చేకానుప్రాసలో అర్థభేదం కూడా వచ్చింది. అలా అర్థభేదం కాకుండా తాత్పర్యం అంటే భావంలో మాత్రమే భేదం వచ్చేటట్లు ఉంటుందన్నమాట. అలాగా అలాంటి పదాలు వాడబడతాయి. ఉదాహరణకు శ్రీనాథుని కీర్తించు జిహ్వ జిహ్వ. శ్రీనాథుని కీర్తించు జిహ్వ జిహ్వ అంటే జిహ్వ అంటే ఇక్కడ అర్థం ఏంటి? నాలుక అని అర్థం. ఇక్కడ జిహ్వ అని ఉన్నదానికి కూడా సేమ్ ఇదే మీనింగ్ అన్నమాట. నాలుక అనే అర్థమే వస్తుంది. కాకపోతే దీని భావం ఏంటి? శ్రీనాథుని అంటే విష్ణుమూర్తిని స్మరించే కీర్తించే నాలుకే నాలుక. అంటే ఆయన్ని స్మరించే మన నాలుకే నాలుక, ఇంకేది కాదు అన్నట్టు తాత్పర్య భేదం వస్తుందన్నమాట. ఇంకొకటి చూద్దాం. తర్వాతది యమకము. యమకము అంటే అర్థ భేదములు గల అక్షరముల సముదాయము మరల మరల ఉచ్చరించినచో అది యమకము. అంటే అర్ధభేదం కలిగిన అక్షరములు మళ్ళీ మళ్ళీ అంటే పక్కపక్కనే అనే కాదు మళ్ళీ మళ్ళీ ఉచ్చరించినచో అది యమకము.
ఉదాహరణ లేమ ధనుజుల గెలువగా లేమ ధనుజులో గెలువగలేమ. లేమ అంటే మేము లేమ అని అర్థం వస్తుంది. ధనుజుల గెలువలేమ అని అర్థం వస్తుంది. దీనికి వ్యత్యాసం ఉంది. ఇంకొకటి చూద్దాం. తర్వాతది ముక్త పదగ్రస్తము. ముక్త పదగ్రస్తము పాదము చివర ఉండు పదముచే తరువాత పాదము చివర ఉండు పదముచే తరువాత పాదము మొదలవును. ఇది ముక్త పదగ్రస్తము. అంటే పద్య పాదముకి చివర ఏ పదం అయితే ఉందో అదే పదంతో తర్వాత మొదలవుతుంది. దానిని ముక్త పదగ్రస్తము అంటారు. చూసారు కదా, ఇప్పుడు శబ్దాలంకారం గురించి నేర్చుకున్నాం. తర్వాత అర్థాలంకారం గురించి నేర్చుకుందాం. ఇప్పుడు అర్థాలంకారముల గురించి నేర్చుకుందాం. మొదటిది ఉపమాలంకారము. ఉపమాలంకారం అంటే ఉపమాన ఉపమేయాలకు ఉపమాన ఉపమేయాలకు గల పోలికను మనోహరముగా వర్ణించునది. ఉపమాన ఉపమేయాలకు గల పోలికను మనోహరముగా వర్ణించినది ఉపమాలంకారము. తర్వాతది ఉత్ప్రేక్షాలంకారము. ఉత్ప్రేక్షాలంకారము ఉపమాన ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఉపమేయమును ఊహించు ఊహించునది ప్రేక్షాలంకారము. దీనికి ఉదాహరణ ఆ వచ్చుచున్న
ఏనుగు, నడగొండమేమో, అనునట్లున్నది. చూడండి, ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఉపమేయమును ఊహించున్నది ఉత్ప్రేక్ష అలంకారము, అంటే ఊహ అన్నమాట. ఆ వచ్చుచున్న ఏనుగు నడగొండమేమో అనునట్లున్నది, అంటే ఏదైనా జరుగుతుందని లేదా ఏదైనా అది ఇంకొకటేమో అని ఊహించేది ఉత్ప్రేక్ష అలంకారము. తర్వాత రూపకాలంకారము. రూపకాలంకారం అంటే ఉపమాన ఉపమేయాలకు భేదమున్నను భేదము లేనట్లు చెప్పునది. సంసార సాగరము ఈదుట మిక్కిలి కష్టము. ఉపమానానికి ఉపమేయానికి భేదం ఉంది, కానీ లేనట్టు చెప్పేది రూపకాలంకారం అన్నమాట. ఏమని చెప్తున్నారు ఇక్కడ? సంసార సాగరము ఈదుట మిక్కిలి కష్టము. సంసారం ఒక సాగరంతో పోల్చారు, సంసారం వేరు సాగరం వేరు, కానీ ఇక్కడ భేదం లేనట్టు చెప్తున్నారు. సంసారము సాగరము ఒకటే అన్నట్టుగా భేదం లేనట్టు చెప్తున్నారు. ఇది రూపకాలంకారము. తర్వాత అలంకారం చూద్దాం. శ్లేషాలంకారం. శ్లేషాలంకారం అంటే అనేక అర్థములు వచ్చునట్లు చెప్పేది. ఉదాహరణ, రాజు కవలయానంద కరుడు. అంటే చాలా రకాల అర్థాలు వచ్చేలాగా ఉంటుందన్నమాట పదం, దానిని శ్లేషాలంకారం అంటారు. రాజు కవలయానందకరుడు అంటే సంగీతమును వినోదం సంగీతంతో ఆనందం పొందేవాడు, కవిత్వంచే ఆనందం పొందేవాడు, ఇలా చాలా రకాల అర్థాలు వస్తాయన్నమాట. తర్వాత ఐదవది అర్థాంతర న్యాసము. అర్థాంతర న్యాసము సామాన్యమును విశేషము చేత విశేషమును సామాన్యము చేత సామాన్యము చేతను
సమర్థించుట. అంటే సామాన్యమును విశేషం చేత, విశేషమును సామాన్యం చేత సమర్థించుట అన్నమాట. ఉదాహరణ, మహాత్ములకు సాధ్యము కానిదేమున్నది? మహాత్ములకు సాధ్యము కానిది ఏమున్నది? తర్వాత ఇంకొక అలంకారం చూద్దాం. తర్వాత అతిశయోక్తి. అతిశయోక్తి అంటే ఒక విషయము ఉన్నదానికంటే ఎక్కువగా వర్ణించుట. ఉదాహరణకు, ఊరి అందలి భవనములు ఆకాశము అంటుచున్నవి. ఒక విషయమును ఉన్నదానికంటే అధికంగా వర్ణించడను అతిశయోక్తి అంటారు. ఉదాహరణకు, ఊరియందరి భవనములు ఆకాశమును అంటుచున్నవి. నిజంగా అవి ఆకాశమును అంటవు, కానీ అలాగా చెప్పడాన్ని అతిశయోక్తి అంటారు. తర్వాతది దృష్టాంతము. ఉపమాన ఉపమేయములకు ఉపమాన ఉపమేయములకు బింబ ప్రతిబింబ భావము ఉండునట్లు వర్ణించుట. దీని ఉదాహరణ, రాజా నీవే, కీర్తిమంతుడవు. ఉపమానానికి ఉపమేయానికి బింబ ప్రతిబింబ భావం ఉన్నట్లు వర్ణించదన్నమాట. అంటే రాజా నీవే, కీర్తిమంతుడవు అంటే రాజు కీర్తిమంతుడు అని. అలా నీవే కీర్తిమంతుడవు అన్నారు. అంటే బింబం ప్రతిబింబం, అంటే రాజు అంటే కీర్తిమంతుడు, కీర్తిమంతుడు అంటే రాజు అన్నట్టుగా చెప్పే ఉదాహరణను దృష్టాంతము అంటారు. ఇంకొక అలంకారం చూద్దాం. తర్వాతది స్వభావోక్తి. జాతి గుణ క్రియాదులలోని స్వభావము ఉన్నదున్నట్లు వర్ణించుట. అంటే జాతిలో కానీ, గుణములో కానీ, క్రియలో కానీ వాటి స్వభావమును ఉన్నదున్నట్లు వర్ణించడాన్ని స్వభావోక్తి అంటారు. ఉదాహరణ, అరణ్యమునందు లేళ్ళు బెదురు చూపులతో చెంగు చెంగున దుముకుచూ పరిగెడుతున్నవి.
అరణ్యంలో లేళ్ళు బెదురుచూపులతో చెంగుచెంగున దుముకుచూ దూకుతూ పరిగెడుతున్నాయి అని చెప్తున్నారు. ఇక్కడేమి వేరే అర్థము లేదు, అక్కడ ఉన్నది ఉన్నట్టు ఆ సందర్భాన్ని వర్ణించారన్నమాట. చూసారు కదా, అలంకారముల గురించి నేర్చుకున్నాము. మరొక వీడియోలో మరికొత్త విషయాన్ని నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి.